సార్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇది ఇవాళ లేటెస్ట్ కాబట్టి మనం మార్నింగ్ అనుకున్నప్పుడు నేను రెండు విషయాలు ఎత్తాను మీ దగ్గర. ఒకటి, వివేకానందరెడ్డి గారిది మరి అలా కోర్టులో ఎందుకు వేయాల్సి వచ్చింది, మరి అది చెల్లుతుందా లేదా అజయ్ కళ్యాణ్ గారి, అదొకటి. కోడికత్తి కేసులో రజనీ మేడం గారు కొన్ని వాస్తవాలు చెప్తా అంటే అనుకున్నాను. బట్ పులివెందులు కూడా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడే మనం చూశారు, నేను విజువల్స్ చూపిస్తాను ఒకసారి. ఒకసారి పులివెందుల విజువల్స్ కూడా వేయండి. శ్రవణ్ గారు మాట్లాడుతుంటారు ఇటు పక్కన. శ్రవణ్ గారు, ఎందుకంటే పులివెందుల్లో ప్రసాదరావు గారి జూనియర్ సార్, జూనియర్ జగన్ సార్, వాళ్ళంతా జూనియర్ జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో పారిపోతున్నటువంటి వీళ్ళు జూనియర్లు జగన్లు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ వై నాట్ 175 అనేది అట్లీస్ట్ పులివెందులైనా నిలుపుకుంటాడేమో భవిష్యత్తులో చూడాలి. నేను గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారిని, సాంబశివరావు గారు వ్యక్తిగతంగా నేను వారిని అవమానించటంలా, కానీ నేనేమంటానంటే ప్రేక్షకులు కూడా, ఈ రాష్ట్రంలో విఘ్నులైన ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించమంటున్నా. పవన్ కుమార్ అని సిక్కింలో అతను 24 సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రిగా పనిచేసినారు. నవీన్ పట్నాయక్ 24 సంవత్సరాలు ఒరిస్సాలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. జ్యోతి బసు 24 సంవత్సరాల పైన పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 1 సంవత్సరం 6 నెలలు అటు ఇటుగా వారు కూడా ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడ్డారు. 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే 3.5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో ఇంత అప్రతిష్ట మూర్త కట్టుకున్నారా ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నా. అట్టడుగునటువంటి వారి రాష్ట్రాలని వారు పైకి తీసుకొచ్చుకున్నటువంటి విధానం మనకు ఆదర్శప్రాయం కాదా అని అడుగుతున్నా నేను. ఈరోజు నా రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన కొనసాగుతుంది అంటే, సాంబశివరావు గారు, నేను మధ్యాహ్నం ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాను, చాలా బాధాతత్వ హృదయంతోనే మాట్లాడినాను నేను. ఎందుకంటే మా కర్మకాలి మేము కొద్ది చదువుకున్నాం కాబట్టి, మా కర్మ కొద్ది కొద్దిగా మేము ఒక జడ్జి పోస్ట్ పనిచేసాం కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు, మా దురదృష్టం కొద్ది మేము ఒక న్యాయవాదిగా ఉండి రాజ్యాంగం చదువుకున్నాం కాబట్టి, మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అనాలోచిత కార్యక్రమాలకి సపోర్ట్ చేయలేకపోతున్నాం. ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాం, ఎందుకు ప్రభుత్వంతో మనకి గొడవ, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో కేసులు పెట్టించుకోవటం ఎందుకు, పోలీస్ స్టేషన్లో బెయిల్ తీసుకోవటం ఎందుకు, ముద్దాయిలుగా కోర్టులో నిలబడటం దేనికి, ఎందుకు వచ్చిన కర్మ మనకి కర్మ అని మనం ఆలోచన చేస్తుంటే, కానీ ఎక్కడో ఒక మనసులో తప్పనిసరి పరిస్థితి అయ్యి ఎందుకో ఈ రాష్ట్రం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న విధానం పట్ల డైజెస్ట్ చేసుకోలేని అంశాలు, కళ్ళ ముందు కోట్ల రూపాయలు ఆవిరైపోతుంటే రాష్ట్ర సంపద, లా అండ్ ఆర్డర్ అంతా మట్టి కలిసిపోతుంటే, సాంబశివరావు గారు ఒక మంత్రిగా, గౌరవ మంత్రిగా రోజా గారు, వారు గౌరవ మంత్రిగా ఒక్కనాడైనా ఆమె శాఖ గురించి ఏ రోజైనా డాన్సులు వేసే మంత్రి ఒక పక్క, బూతులు మాట్లాడే మంత్రి ఇంకో పక్క, ఫోనుల్లో మాట్లాడి సాయంత్రానికి వస్తావా ఎంతసేపు ఉంటావు అని మాట్లాడే మంత్రి ఇంకో పక్క, గంట అరగంటేనా అని మాట్లాడే మంత్రి ఇంకొక పక్క, అసలు ఏ శాఖలో పనిచేస్తున్నామో తెలియని మంత్రి ఇంకో పక్క, కొడుకులు అమ్మలు అబ్బలు ఎవరికి పుట్టాడో తెలియని మాటలు, ఇలాంటి మాటలు అంటే మీరు ఎవరికి పుట్టారు ఎలా పుట్టారు అని మాట్లాడే అసెంబ్లీలో మాట్లాడే మంత్రులు తప్ప, అసలు తెలుగు నోరు తెరిస్తే పొగడతా 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 ఒక బూతు 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 అని సినిమాల్లో వచ్చినట్టు పొగడత తప్ప ఇంకొక మాట మాట్లాడని మంత్రులు ఒక పక్క, ఎటు వెళ్ళిపోతుంది రాష్ట్రం? అర్ధనగ్నంగా చొక్కాలు ఇప్పేసి ప్రతిపక్ష నాయకుడు వస్తే చొక్కా ప్యాంట్ ఇప్పేసేసి అర్ధనగ్నంగా ధర్నా రాస్తారోకో చేసే మంత్రి ఇంకొక పక్క సురేష్. నేను వారంటే చాలా గౌరవంగా ఉండేవాడిని ఒకప్పుడు. ఏ రోజైతే ఆయన కాన్స్టిట్యున్సీలో రాజకీయాల కోసం బట్టలు ఇప్పేసినాడో ఆ రోజున ఆయన గౌరవం మొత్తం పోయింది. ఒక ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఇలా ప్రవర్తిస్తుంటే, సాంబశివరావు గారు,
నాకు గత వారం రోజుల నుంచి అంబటి రాంబాబు గారు ఒక చిన్న 1 మినిట్ బిట్ కోసం గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టి సినిమాలు తీస్తాను. ఏమయ్యా మీరు మీ యొక్క ఆస్థాన విద్వాంసుడు ఆ పనికి మళ్ళినోడు ఒకడు ఉన్నాడు, ఆడవాళ్ళ కాళ్ళు నాకేవాడు ఒకడు ఉన్నాడు ఆర్జీవి, ఎందుకు పుట్టాడో ఎందుకు బతుకుతున్నాడో అర్థం కాని వ్యక్తి, అలాంటి వ్యక్తి సినిమాలు తీస్తుంటే దానికి కోటానుకోట్ల రూపాయలు సపోర్ట్ చేస్తూ మీరు గత ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు సినిమా ఒకటి తీసి క్యారెక్టరైజేషన్ని మార్చిన సందర్భంలో క్యారెక్టర్ని నవ్వుకునే సందర్భంలో చేసి, నేను ఎవరైనా కానీ ఎవరు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అలాగా అవమానకరంగా తీసినా నేను ఖండిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు తీసినా ఖండిస్తాను, రేపు చంద్రబాబు నాయుడు గారు తీసినా ఖండిస్తాను, ఖండించాల్సింది పార్టీలకు అతీతంగా. ఒక వ్యక్తులు క్యారెక్టరైజేషన్ని పెట్టి దాని నుండి చునకానందం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు మళ్ళీ నేను సినిమా తీస్తానని పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ 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 ఒక మంత్రిగా ఒక గౌరవ మంత్రిగా అంత ప్రజాధనాన్ని కోటానుకోట్ల, ఇక్కడ ఉంది సాంశురావు గారు, ఈ మహానుభావులు పూర్తి చేయలేక ఇదిగో బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క చరిత్ర ఇదంతా, ఈ చరిత్ర అంతా చదువుకుంటా పోతే 2 రోజులు డిబేట్ పెట్టాలి మీరు. ఈ దుర్మార్గులు పూర్తి చేయలేక 312,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేక కొన్ని పదుల ప్రాజెక్టుల్ని పండబెట్టినటువంటి వీళ్ళు పోలవరం గురించి మాట్లాడకుండా, పోలవరానికి నేను ఒక్క మాట చదివి వినిపిస్తాను సంవత్సరంగా, నేను అబద్ధం చెప్పటంలా, నేను నాకు ఈరోజే వచ్చింది ఇన్ఫర్మేషన్ లక్కీగా. ఇప్పటి వరకు ప్రాథమికంగా 1,06,600 మంది ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్లు పోలవరం ప్రాజెక్టు వలన ముంపులకు గురవుతుంటే ఇందులో ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చిన కుటుంబాల సంఖ్య 14,500, ఇంకను 91,506 మందికి ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వవలసి ఉన్నది. ఇది ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ వారి కార్యాలయం రాజమహేంద్రవరం, డేటెడ్ 31/7/2023. శంశీరావు గారు 91,506 మందికి అంటే 14,000 మందికి ఇచ్చి ఇంకా 91,000 మందికి అంటే 2005 నుంచి ఈ రోజు వరకు 14,000 మందికి ఇచ్చి ఇంకా 95,000 మందికి ప్రాజెక్టులో కనీసం ముంపునికి గురయ్యే వాళ్ళకి కనీసం ప్యాకేజీ కూడా చెల్లించని దీని మీద ఆలోచన చేయండి. సుంటల్లారా, వెదవల్లారా, దీని మీద ఆలోచన చేయండి. కొన్ని పదుల ప్రాజెక్టులు పడిపోయి ఉన్నాయి, దాని మీద ఆలోచన చేయండి. సినిమా తీస్తారా? అందుకు కాదు జనాలు ఎగబడి కొడుతుంది మిమ్మల్ని. ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ సచ్ ఎ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, కానీ ఈ రాష్ట్రంలో మంత్రులు ప్రవర్తిస్తున్న విధానం చూస్తుంటే సంవత్సరం గారు ఒక సాధారణమైనటువంటి నాలాంటి న్యాయవాదులకే కోటాను సాంశీరావు గారు ఈరోజు 230 రూపాయలు 200 రూపాయలు టమాటా పోలీస్ కానిస్టేబుల్ని పెట్టి దాన్ని ఏమంటారు రైతు బజారులో లైన్లో జనాలు కొట్టుకుంటుంటే పోలీస్ కానిస్టేబుల్ని పెట్టి చేస్తున్నారు. ఐ హ్యావ్ సీన్ సచ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. రాష్ట్రంలో ఇంత కరువు కాటకాలతోటి 3 కిలోమీటర్ల లైన్ తోటి ప్రజలు, నేను 1 నిమిషంలో ముగిస్తాను ప్లీజ్ అలో మీ, 3 కిలోమీటర్ల లైన్లతోటి పేద ప్రజలు బాధపడుతుంటే టమాటాలు పచ్చిమిరపకాయలు కూరగాయలు తినడానికి తిండి లేక, చేయటానికి పని లేక, కట్టడానికి ఇల్లు ఇసుక లేక, పనులు లేక, మేసన్లు ఆ వాచ్మెన్లు చిన్న చితక పనిచేసుకునే కూలీలు కష్టపడి తీసుకొచ్చుకుని 500-600 రూపాయలు కనీసం ఒక కేజీ కూరగాయలు కొనుక్కోవటానికి, ఒక 3 పూట్ల అన్నం తినటానికి, బిడ్డలకు అన్నం పెట్టుకోవటానికి లేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే మీకు ఈ విధంగా దాడులు కావాలా? ఈ విధంగా మీరు సినిమాలు తీస్తారా? ఈ విధంగా ప్రతిపక్షాల మీద మాట్లాడతారా మంత్రులు? ఐఎమ్ వెరీ సారీ టు నోట్, ఇట్ ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్ టు నోట్, ఇట్లాంటి దుర్మార్గపు దురదృష్టపు నీచ నికృష్ట ప్రభుత్వం చరిత్రలో వచ్చి లేదు శంశీరావు గారు. మేడం రజనీ గారు నమస్కారం. మేడం సార్ చెప్పినట్టుగా అంబటి రాంబాబు గారు ఒక 10 సినిమా పేర్లు చెప్పారు, కిరణ్ రాయల్ గారు అండ్ బ్యాచ్ ఇంకొక అంటే మీ వాళ్ళంతా కలిపి ఒక 10 సినిమాలు చెప్పారు. అసలు ఈ సినిమాల గోల ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కోటా శ్రీనివాసరావు గారు, ఇప్పుడున్న పృథ్వీ గారు అనేక సినిమాలు తీశారు మేడం. అది మండలాధిష్టం తీశారు, చాలా తీశారు. యాజ్ ఇట్ ఈస్ విజయ్ చంద్ర గారు అనుకుంటా దాంట్లో నటించారు, చేశారు. అప్పుడే అందరూ కూడా మీలాంటి మేధావులు అడ్వకేట్స్ వద్దని చెప్పినా సరే జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. మీరు శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఒక వ్యక్తిని కించపరుస్తూ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడటం కానీ సైగలు చేయడం కానీ సినిమాల్లో చూపించడం కూడా
మంచి పద్ధతి కాదు మేడం. లెట్ అస్ ప్లే గుడ్ పాలిటిక్స్. విధానాల మీద పోరాడండి. ఇంకోటి, మంత్రులు దానికి అలా రెస్పాండ్ కాకూడదు. ఇప్పుడు రోజా గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, అమర్నాథ్ గారు కానీ, అంటే ముఖ్యమంత్రి గారే అలా రెస్పాండ్ అవుతుంటే కుప్పంలో ఎట్లా తిరుగుతావో చూస్తాను, కుప్పం ఎలా వస్తానో చూస్తాను. కుప్ప ఏంది, ఆ మాట ఏంది, ఎవరి రాజ్యం ఇది? ప్లీజ్ మేడం. సార్, ముఖ్యంగా ఈరోజు అంబటి రాంబాబు గారు కనిపించింది సినిమాలో, ఒక 5 నిమిషాలు బిట్టు కూడా ఉందో లేదో, అది కూడా యథార్థ ఘటన అంటారు కదా, అంటే ఆయన సంక్రాంతి అకేషన్ వేసినటువంటి డాన్స్ని